ఎన్ని కఠిన నిబంధనలు పెట్టినా ఏపీలో అక్రమంగా మద్యం తరలి వస్తూనే ఉంది. తాజాగా మరోసారి మద్యం పట్టుబడింది. కర్నూలు జిల్లా మంత్రాలయం మండలం వగురూరు గ్రామం వద్ద నిర్వహించిన వాహనాల తనిఖీలో 90 ml టెట్రా లిక్కర్ కు చెందిన 950 ప్యాకెట్లు పట్టుకున్నారు. కర్ణాటక నుంచి ఏపీకి మద్యం సరఫరా చేస్తున్నట్లుగా పోలీసులు గుర్తించారు. దస్తగిరి శివ అనే ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 51,000 రూపాయల నగదును స్వాధీనం చేసుకున్నారు. బైక్ ను సీజ్ చేశారు. అక్రమ సంపాదనకు అలవాటు పడి మద్యం అక్రమ రవాణాకు పాల్పడ్డారని పోలీసులు తెలిపారు. ఎవరైనా ఇలా అక్రమంగా మద్యం తీసుకువచ్చి అమ్మితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ రోజు రాబడిన సమాచారం మేరకు వగరూరు క్రాస్ దగ్గర దారులు జరుపగా మా ఎస్ఐ గారు మరి సిబ్బంది వగరూరు గ్రామానికి చెందినటువంటి గుజ్జల చిన్నదస్తగిరి తర్వాత తలారి శివ అనే ఇద్దరు వ్యక్తులు ఒక మోటార్ సైకిల్ మీద దాదాపు 960 కర్ణాటక మద్యం ప్యాకెట్లు అంటే దాదాపు సుమారు 10 బాక్సులు కర్ణాటక మద్యం ప్యాకెట్లు తీసుకొస్తూ పట్టుబడడం జరిగింది. వీళ్ళు చాలా రోజుల నుంచి ఇదే విధంగా మద్యాన్ని కర్ణాటకలో తక్కువ ధరకు తీసుకొచ్చి వీళ్ళ గ్రామంలో అమ్ముతూ ఉన్నారు. సో చివరికి ఎంత తప్పు ఎన్నిసార్లు తప్పించుకున్నాడో ఒకసారి చట్టం దృష్టిలో దొరుకుతాడు అనేది వాస్తవం. ఈ విధంగా ఈరోజు పట్టుబడడం జరిగింది. వీళ్ళు ఈరోజు పట్టుబడిన వీళ్ళ మీద కేసు నమోదు చేశాము. కేసు నమోదు చేసి వీళ్ళని రిమాండ్కి ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా చిన్నపిల్లలు యూత్ ఈ రకమైనటువంటి కార్యక్రమాల్లో అంటే కర్ణాటక నుంచి తక్కువ ధరకు మద్యం తీసుకొని వచ్చి వాళ్ళ ప్రాంతాల్లో ఎక్కువ రేట్లకు అమ్ముకుంటూ దొరుకుతూ ఉన్నారు. ఇది చాలా బాధాకరమైన విషయము. యువతకు మేము చెప్పేది ఏంటంటే ఈ కార్యక్రమాలకు దూరంగా ఉండండి. అదేవిధంగా మా సిబ్బంది చాలా చాకచక్యంగా వ్యవహరించి వీళ్ళని అదుపులోకి తీసుకోవడం జరిగింది. వీళ్ళందరినీ పత్రికాముఖంగా అభినందిస్తున్నాను. నా యొక్క ఎస్ఐలు తర్వాత సిబ్బంది అందరూ కూడా చాలా చాకచక్యంగా వ్యవహరించారు. సో మొత్తం పట్టుబడిన ప్రాపర్టీ విలువ దాదాపు 56,000 రూపాయలు. అదే ఇక్కడ మన ఏపీ లెక్క ప్రకారము డబుల్ అవుతుంది. నేను మహేష్ కుమార్, స్పెషల్ ఎన్ఫోర్స్మెంట్ బ్యూరో ఇన్స్పెక్టర్.